ఆనాడు పాదయాత్రలో భాగంగా ఎస్ఎల్బిసిని పూర్తి చేస్తామని కూడా మాట ఇవ్వడం జరిగింది. ఆ మాటలో భాగంగా కూడా ఇవాళ ఎస్ఎల్బిసి వచ్చి ఇక్కడ రివ్యూ చేసి కూడా రెండేళ్లలో పూర్తి చేస్తామని డిప్యూటీ సీఎం చెప్తున్నారు. ఆ రోజు పాదయాత్రలో చూసాం, మీతో పాటు కూడా వచ్చి ఎస్ఎల్బిసిని పరిశీలించాం. నిజంగా ఇది అయ్యే పనైనా అనుకున్నాం, ఏం చెప్తారు? నిజంగా ఇది ఒక రకంగా అదృష్టంగానే భావిస్తా ఉన్నాను. ఇంకో రకంగా మా అందరికీ ఒక సవాల్ లాంటి పని కూడా ఇది. ఆనాడు నేను సిఎల్పి నాయకుడిగా పాదయాత్రలో పీపుల్స్ మార్చ్లో ఇక్కడికి వచ్చినప్పుడు ఈ టన్నెల్ చూసి ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ మాట ఇచ్చాను, చాలా నమ్మకంతో. వచ్చేది ఇందిరమ్మ రాజ్యమే, తిరిగి మళ్లీ వస్తాను, వీటిని పూర్తి చేస్తాం, తప్పనిసరిగా నల్గొండ జిల్లా 400,000 ఎకరాలు నీళ్లు పారిస్తామని ఆ రోజు చెప్పినట్టుగానే ప్రజల ఆశీర్వచనంతో ఈరోజు ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. మళ్లీ తిరిగి వచ్చాం, ఇక్కడే రివ్యూ చేశాం. ఇక్కడ దీనికి కావాల్సినటువంటి నిధులు 2 సంవత్సరాల నుంచి ఆగిపోయి ఉంటే వెంటనే పనులు మొదలు పెట్టాలని నిధులు ఇచ్చాం. నెలవారీ ఎట్లా ఖర్చు పెడతారు దాని సరిపోయే నెలవారీ బిల్లులు ఇస్తామని చెప్పారు. సో దాట్ తొందరగా ఇది పూర్తి చేస్తే గ్రావిటీతో నీళ్లు 400,000 ఎకరాలు నీళ్లు ఇవ్వడానికి అవకాశం ఉంది. అది కూడా డెడ్ స్టోరేజ్ లో ఉంటే కూడా సెలవు నీళ్లు తీసుకోవచ్చు. కానీ 10 ఏళ్లు సీఎం కేసీఆర్ గతంలో అధికారంలో కుర్చీ వేసుకొని కూర్చొని ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. కాళేశ్వరానికి 100,000 కోట్లు పెట్టారు, కేవలం 2,000 కోట్లు పెడితే 300,000 ఎకరాలకు నీరు ఎందుకు చేయలేదంటే ఏమంటారు? మాటలు చెప్పే ప్రభుత్వానికి చేసే ప్రభుత్వానికి ఉన్న తేడా. ఆయన కేవలం మాటలకు మాత్రమే పరిమితమే, ప్రజల్ని ఒక భ్రమంలో ఉంచి 10 ఏళ్లు అడ్డగోలుగా రాష్ట్రాన్ని దోపిడీ గురి చేసి వెళ్ళిపోయాడు. ఈ రోజు రాష్ట్రాన్ని బాగు చేసే పని, ప్రక్షాళన చేసే పని, ప్రాజెక్టులు కంప్లీట్ చేసే పని, ఎందుకంటే ఈ రాష్ట్రం ఇచ్చిన లక్ష్యం ఏంటో మాకు తెలుసు కాబట్టి ఆ లక్ష్యాన్ని పూర్తి చేయడం కోసం. రైట్, చూడొచ్చు మొత్తం మీద ఆ డిప్యూటీ సీఎం చెప్తున్నట్టు ప్రకారం గతంలో ఏదైతే పాదయాత్రలో మాట ఇచ్చామో అవన్నీ కూడా నెరవేరవడానికి రావడం జరిగింది. గతంలో ఇక్కడ దక్షిణ తెలంగాణపై వివక్ష చూపడం జరిగింది, అందుకనే ఈ పెండింగ్ ప్రాజెక్టులు అనేది ఆ విధంగానే ఉండిపోయినాయి. కానీ ఖచ్చితంగా ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేస్తాం, 2 ఏళ్లలో కూడా ఎస్ఎల్బిసిని పూర్తి చేస్తామని కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్తున్నారు. అసలైన తొలి వెలుగు ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు ఆఫీషియల్.